ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. మా ఇంట్లో మనిషిలా చూసే వాళ్ళం. 24 గంటలు మా ఇంట్లో మోగేది టీవీ. ఇప్పుడు మణికంట వెళ్ళిపోయాక అసలు నిన్నటి నామినేషన్ కూడా సరిగ్గా చూడలేదు. అలా ఉంది పరిస్థితి. మన నెక్స్ట్ ఎవరు పంపించేయబోతున్నారు? నెక్స్ట్ చూద్దాం. అందరూ పృథ్వీ అంటున్నారు. మేము మణికంటని పంపిలేదే, తనంతట తానే వెళ్ళిపోయాడు. ఉండాలనే కోరుకుంటాం మేము ఎప్పుడు కూడా మణికంటని. విష్ణుప్రియ పిక్స్ లో ఉంటాయి. బట్ గేమ్ పరంగా మాత్రం కానీ ఓటింగ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కదా విష్ణుప్రియ. ఓటింగ్స్ ఉన్నాయి, అదే అంతకు ముందు కూడా నేను చెప్పాను తనకి ఫ్యాన్ బేస్ అనేది చాలా ఉంది. బట్ తను దాన్ని వాడుకోవట్లేదు, ఆ స్థానాన్ని తను వాడుకోవట్లేదు. టేస్ట్ తేజ ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? యా, టేస్ట్ తేజ అని అనుకుంటున్నాను నేను. వీక్ కంటెస్టెంట్స్ లో తను కూడా టగ్ ఆఫ్ వార్ ఇస్తాడు. అంటే అది కూడా ఎక్కడ డిఫెన్స్ చేసుకునే విధానంలో గానీ పాయింట్స్ రేస్ చేసే విధానంలో గానీ ఆయన ఒక లాయర్ లాగా మాట్లాడతాడు. బట్ గేమ్ పరంగా వస్తే మాత్రం వీక్. కానీ మణికంఠ నాగమణికంఠ హౌస్ మొత్తం డల్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయన ఎలిమినేషన్. అదే అంటున్నాను, అదే డల్ అనిపిస్తుంది నాకు కూడా. సందడి అంతా అయిపోయింది అంటావా? ఎస్. యా, మణికంఠ 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 ఎక్కడ ఎక్కడ లేచాడా, కదిలాడా, లేస్తున్నాడు, ఏడుస్తున్నాడా, నవ్వుతున్నాడా, కోపడుతున్నాడా, నవ్విస్తున్నాడా అన్నట్టుగా చూసేవాళ్ళం. కనిపించకపోయేసరికి నిజంగా చాలా బాధ అనిపించింది. మా ఇంట్లో పర్సన్ బయట వైరల్ అవుతుంది గంగా ఒక దేవుడు. ఎందుకు సడన్ గా అలాంటి డెసిషన్ తీసుకున్నాడంటారు? గంగా ఒక బంగారం వస్తాను అన్నాడు, నేను ఉంటానని తొడగొట్టాడు. అబ్బాయి ఇప్పుడు నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, తుమ్మినా తప్పే, కాసేపు కూర్చున్న పక్కన కూర్చున్నా తప్పి, ప్రతిది తప్పు 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 అంటే అబ్బాయి తీసుకోలేకపోయాడండి. ఇప్పుడు మనం అందరూ ఒక్కొక్కరు పర్సనాలిటీ ఒక్కొక్కలా ఉంటది కదా. బిగ్ బాస్ హౌస్ అంటేనే అది, మీ పర్సనాలిటీ ఏంటి అనేది బయట పెట్టేది బిగ్ బాస్ హౌస్. అంటే చాలా మంది అంటూ ఉంటారు, అంటే వరకు ఫిజికల్ గా వీక్ నేను, ఫిజికల్ గా వీక్ అని చెప్పేసి అంటే మనం కూడా చూసాం పాపం తిండిగా ఉన్నాడు ఫిజికల్ గా వీక్ అని. ఇప్పుడు మెంటల్ గా కూడా వీక్ అవుతాం. నిజం చెప్పాలంటే అబ్బాయి ఎప్పుడైనా అర్థం కాలేదు, మెంటల్ గా కూడా వీక్ అని నిరూపించాడు ఇప్పుడు. సో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది అలాంటి బిహేవియర్ కరెక్ట్ అంటారా? పర్సనల్ యా, అదే ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే నేను ఏది పోగొట్టుకున్నానో అది నాకు వచ్చింది, ఫ్యామిలీ వచ్చింది, మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఉన్నానంటే అందులో కూడా నేను బ్యాడ్ అయిపోతానేమో అన్న ఉద్దేశంతో తను బయటకు వచ్చాడు అని చెప్తానే చెప్పాడు క్లియర్గా. అది ఎంతవరకు కరెక్ట్ అని మనం జడ్జ్ చేయలేమండి. ఇప్పుడు ఒకరు ఎలిమినేషన్ అయిపోతే ఎంతవరకు కరెక్ట్ అని అడగలేని మనము, తనంతట తాను ఎలిమినేట్ అయిపోతే ఎంతవరకు కరెక్ట్ అని మనం అడగలేం కదా. నా ఒపీనియన్ కూడా తనని నేను ఎంతవరకు కరెక్ట్ అనే రైట్స్ నాకు లేవు, ఎందుకంటే అది తన ఇంటెన్షన్. హెల్త్ కంటే ఇప్పుడు తను కాలు ఇరగొట్టుకుని అరే మేము ఓట్లు వేస్తున్నాం రా, నిన్నే మేము చూస్తున్నాం రా, నీ కాలు ఇరిగిపోయిందా, చెయ్యి ఇరిగిపోయిందా, నీకేమైందో మాకు అనవసరం, వస్తే సావు ఆడు అని అనలేం కదా. విష్ణుప్రియ ఏమైనా బయటకు వచ్చేస్తుంటారా మరి, డల్ అయిపోయింది అన్నారు. ఇద్దరు విష్ణుప్రియ నార్ హరి ఏం పేరు అబ్బాయి టేస్టీ తేజ నామినేషన్స్ లో ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చేస్తారు అని అనుకుంటున్నాను. ఏమో గట్టిగా అంటే నైని లేదు కాబట్టి, లేదంటే తను కూడా వచ్చేసేది. ఆ అమ్మాయి ఆడుతుంది, అంటే మీరు అడగకపోయినా నేను చెప్తున్నా ఆడుతుంది, కానీ తను తన పాయింట్స్ పెట్టే విధానము చెప్పిందే చెప్పి 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 కొంచెం ఇరిటేట్ అనిపిస్తుంది. మేబీ తన అలవాటేమో అది, కానీ కొంచెం తను అది కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనేది. యా లాస్ట్ వీక్ డల్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ బ్యాకప్ ఇచ్చేసాడు. టాప్ 5 ఎవరు ఉండొచ్చు అంటారు? టాప్ 5 అనేది వీక్ వీక్ కి మారిపోతుంది ఇంటెన్షన్. సో ఇప్పుడు ఈ రాయల్ క్లాన్ వచ్చిన తర్వాత మళ్ళీ బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళు అనుకున్నాము అది పడిపోయింది, మళ్ళీ ఇంకొకరిని చేర్చాలి, ఇంకొకరిని తీయాలి, అట్లా ఉంది. నా ఉద్దేశం ప్రకారం అయితే ఓజీ క్లాన్ నే నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మనం ముందు వచ్చిన వాళ్ళు నేను చూసాం కాబట్టి. మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వస్తే ముందు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని చూడాలనే ఇంటెన్షన్ మాకు లేదు, ఎస్పెషల్లీ మా ఇంట్లో. కాబట్టి మేము ఓజీ క్లాన్ నే సపోర్ట్ చేస్తాం. అప్పటి వరకు అది ప్రాంక్ అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. నేను చూసాను, నేను నైట్ చూడలేదు, మార్నింగ్ ఏదో ప్రోమో చూసాను. ఇదేంటి ఇవిడ కాసేపటికైనా నవ్విద్దేమో, అంటే అందులోంచి బయటకు వచ్చిద్దేమో అనుకున్నా కానీ ఆమె రావట్లేదు ఎప్పటికీ కూడా. బట్ పక్కనే నిఖిల్ పృథ్వీ పడుకున్నారు, మరి వాళ్ళకి వినిపించట్లేదా ఏమో అంత కొద్దిగా.
రోహిణి గేమ్ ఇప్పటి వరకు అయితే నాకు గట్టిగా గేమ్ ఏం కనపడలేదు, బట్ ఇంతకు ముందే ఒక గేమ్ చూసాను నేను, అంటే ఇప్పుడు నైట్ కి టెలికాస్ట్ అవుతుంది, ఆ గేమ్ లో చాలా బాగా ఆడింది. సార్ ప్రోమోలో ముక్కా వినేశం బయటకు వెళ్ళిపోతుంది సార్, తీసేయండి బంగారం అందుతుంది పిల్ల అని అన్నాడు కదా, మన పృథ్వీని బంగారంకి బంగారం ఉన్నట్టుందని చెప్పేసి అనుకుంటే గేట్ కూడా ఓపెన్ చేశాడు బిగ్ బాస్. యా అది నైట్ చూడాలి ఏంటి అనేది మనం ప్రోమోని చూసి డిసైడ్ చేయలేము, అది ఇంకేదైనా అయి ఉండొచ్చు, దానికి వీళ్ళు ఇంకోలా చెప్పుండొచ్చు, ఒక్కోసారి మనకి ముందు వెనక వెనక ముందు చూపిస్తారు కదా, కాబట్టి మనం డిసైడ్ చేయలేము. ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు ఇప్పుడు ముందుకు ఎవరు వస్తున్నారో అలాగే విన్నాను. రోజు చూస్తున్నారా? రోజు చూస్తున్నాం. ఇంకేమడగాలి? రోజు ఓకే, మేము రోజు మంచిగా చూస్తున్నాం మేడం. నాగార్జున మంచి హోటల్ మంచిగా చేస్తున్నాం. ఇంకేమడగాలి? అబ్బా అడగారు ఏమన్నా? డాక్టర్ బాబు ఎలా ఆడుతున్నాడు? డాక్టర్ బాబు అయితే బాగానే ఆడుతుంది మేడం. గౌతమ్ బాగానే ఆడుతున్నారు. అందరు బాగున్నారు, అందరు కూడా బాగానే చెప్పాడు. ఎవరు? నాగార్జున సార్. నాగార్జున సార్ అంటే సూపర్, అందరికంటే ఆయన గుడ్ న్యూస్ చెప్పాలి. ఆహా, చూడాలంటే ఇష్టం, ఎందుకంటే ఏదైనా జోక్స్ అయినా ఏదైనా మంచిగా మాట్లాడతాడు కాబట్టి బిగ్ బాస్ లో మాత్రం సూపర్. మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు కదా, చూసారా? చూసింది మేడం. మరి మణికంఠ ఎలిమినేట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. మంచిదేనా? ఎందుకు మంచిది అంటారు? అంటే ఆయన టాప్ ఫైవ్ వరకు ఉంటా కప్పు కొడతా అన్నాడు కదా. అన్నాడు మేడం. మరి హెల్మెట్ అయింది కదా? హెల్మెట్ అయింది. మీరు అడుస్తురైంది? ఏం లేదు మేడం, ఏం కంగారుగా ఏం చెప్పలేదు మేడం. ఎవరు మంచిగా ఆడుతున్నారు హౌస్ లో? అందులో అంత ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నైట్ వెళ్తే చూసుకొని చెప్పగలం. గంగవ్వ మంచిగా ఆడుతుందా? గంగవ్వ గురించి చాలా సూపర్, అందరు ఆమెను చూసి అందరు పతకం నేర్చుకుంటారు. పతకు పాప నేర్చుకుంటుంది, పతకు అమ్మాయి నేర్చుకుని పాటలు మాత్రం అందరు మాకు డాన్స్ గంగమ్మ నుంచి అందరు చేయగలుగుతున్నారు. మేము కూడా నేర్చుకోవాలని మేము కూడా తెలుసు. బిగ్ బాస్ బిగ్ బాస్ పోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. కొన్ని గంగమ్మని చూసి పోదాం అనుకుంటున్నా. ఆడతారా గేమ్స్? ఆడతాం మేడం. ఫిజికల్ గేమ్స్ ఆడతారా? దొబ్బేస్తారు అందరిని? అట్లే అట్లే. మణికంఠ ఎలా ఆడుతున్నాడు? మణికంఠ